ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీడీఓ రాజు తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్యంపై అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలో గురువారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీడీఓ రాజు తహసీల్దార్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలన్నారు. గ్రామాలలో స్వచ్ఛమైన గాలి ఉంటుందని ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పండించిన కూరగాయలు తినడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. ప్రతిమ ఫౌండేషన్ వారు అందిస్తున్న ఉచిత ఉపాధి శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిమ ఆసుపత్రి వైద్యులు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నేటి పరిస్థితుల్లో నాణ్యమైన ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మేకల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ట్రీట్మెంట్ చాలా మంది పేషెంట్లకు చేసి ఉంటాం, కానీ జబ్బు రాకముందు దాన్ని ఎలా నిరోధించుకోవడమో నేర్పిస్తే అంటే ఎక్కువ శాతం మందికి మనం హెల్ప్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. వరల్డ్ హెల్త్ డే ఇవాళ దీన్ని ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాని కింద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక కాన్సెప్ట్ని తీసుకొని మనందరి ఆరోగ్యాన్ని ఎట్లా మెరుగుపరచుకోవాలి అనే దానికి మనందరికీ హెల్ప్ చేస్తారు. ఈసారికి వాళ్ళు పెట్టిన నినాదం ఏంటి అంటే ఎయిర్ వాటర్ అండ్ సాయిల్, అంటే మనం తాగే నీరు, పీల్చుకునే గాలి, పంట పండించే మట్టి, ఇవన్నీ ఎంత బాగుంటే మనందరం అంత ఆరోగ్యంగా ఉంటామనేది వాళ్ళ సూచన. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నాము, వాటర్ ఎయిర్ సాయిల్ రైట్. మనం ఏం చేయగలుగుతాం, దీనికి నీటిని సాధ్యమైనంత వరకు మనం బాయిల్ చేసుకొని అంటే నీటిని వేడి చేసుకొని తాగితే సాధ్యమైనంత వరకు దాంట్లో ఉన్న క్రిమిని మనం చంపేయగలం. కొందరు పిల్లలకు చదువు బాగా ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ అవి చదవలేని పరిస్థితితో అబ్బకను అట్లేం లేదు. మనం హౌస్ ఈ హౌస్ వైరింగ్ కానీ ఆటోమొబైల్ అండ్ త్రీ వీలర్ మెకానిక్ కానీ నేర్చుకోవడానికి వీళ్ళు మనకు అవకాశం కల్పిస్తున్నందుకు, ఫ్రీగా ఈ సౌకర్యం కల్పిస్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళని సందర్భంగా అభినందిస్తున్నాం. అయితే మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ సౌకర్యాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. మన పిల్లలకు కానీ మన పక్క పిల్లలకు కానీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. అయితే ఇంకొకటి, ఈరోజు ఈ సందర్భం అసలు సందర్భం ఏంటంటే ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చెప్పింది. మరి మనం ఫస్ట్ పల్లెలో ఉన్నందుకు మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. భోజనపేట మన గ్రామం అందరూ అనుకుంటారు కావచ్చు సిటీలు ఉన్నారు మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లైట్లు అవి బాగున్నాయని, అది తప్పు. ఎందుకంటే మొన్న కరోనా వచ్చినప్పుడు అందరికీ అసలు తెలియని వాళ్ళకు కూడా పాఠం నేర్చుకుంటారు, పరిశుభ్రంగా ఉండాలా, మంచి గాలి కావాలి, మంచి ఆహారం కావాలని చెప్పేసి. సిటీలో ఉంటే ఏముంటుందేమో అంత జంక్ ఫుడ్ తింటారు, అది హోటళ్ళలో అవి మనమే మంచి ఫుడ్ తింటాం, మనమే మంచిగా ఉన్నాం, కరోనా ఎక్కువ మనకు అటాక్ కాలే. కాబట్టి ఇంకా మళ్ళొకసారి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనకు ప్రకృతి చెప్పింది, పరిస్థితులే చెప్పినాయి. అయినా కూడా ఒకసారి మేము మీకు చెప్పాల్సింది ఏంటంటే పరిశుభ్రత ఆల్రెడీ పాటిస్తున్నారు, ఇంకా కూడా పరిశుభ్రత పాటించాలా. ఇప్పుడు ఇంతకుముందు కంటే గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ లోకల్ బాడీస్ చాలా ఇనిషియేషన్ తీసుకుంటున్నాయి. ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. అంటే వాళ్ళు ఒక్కలే కాదు, మనం కూడా దానిలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు నాకేంది ఆ చెత్త తీసుకొచ్చి వాళ్ళే తీసుకుపోతారు అని అక్కడ కొన్ని లోపల పెట్టి రారుకుందరు. ఇంకా లేకపోతే ఆ మొరిలు ఉంది నా ఇంటి ముందు కానీ వాళ్ళే తీసుకుపోతారు గ్రామ పంచాయతీలని, బహుశా ఇట్లాంటివి ఉంటాయి. అట్లా కాదు, అది చుట్టుపక్కల కూడా మనదే. ఫస్ట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మంచి బలవంతమైన ఫుడ్ తినాలి, మంచి గాలి పీల్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, పొద్దున విటమిన్ డి ఎండకు కాసేపు మీకైతే అదృష్టం ఉంది, సిటీలో ఉన్న వాళ్ళు లేదు కానీ ఇవన్నీ మీకు తెలుసు. అయినా ఒకసారి మీకు చెప్తున్నాము, దయచేసి మళ్ళీ మనం ముందు ముందు కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు అంటే కరోనా లాంటి ఇంతకన్నా జయజమ్మలు వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతాం, తట్టుకోగలగాలి. ఆ దిశగా మనందరం కూడా పాఠం నేర్చుకున్నాం కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. మొదట మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసినట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది ఓన్లీ రెండే ఉండేవి, ఇది ఎర్త్క్వేక్ భూకంపము లేకుంటే తుఫాన్, ఈ రెండు వల్లనే మానవ శరీరం బాగా డ్యామేజ్ అయ్యేది. కానీ ఇప్పుడు అది పోయి ఏమైందంటే తుఫాను పోయింది, తర్వాత ఎర్త్క్వేక్లు పోయినాయి, ఇప్పుడు వచ్చేటివి అన్నీ అంటే భూమిని కలుషితం చేస్తున్నావు ప్లాస్టిక్ ద్వారా. నీళ్లను బాయిల్ చేయాలి అంటే వేడి చేయాలి, వేడి చేసిన తర్వాత చల్లార్చి తాగితే
మంచి వాటర్ ఉంటాయి అవి కానీ మనం ఏం చేస్తాం అంటే పరుగు పరుగు అని క్యాన్ కోసం ఉరుతాం మినరల్ వాటర్ కోసం తిరుగుతాం ఏ అది ఆరో ప్లాంట్ మినరల్ వాటర్ 10 రూపాయలకు 5 రూపాయలకు క్యాన్ తీసుకొచ్చి తాగుతాం తీయగా అనిపిస్తుంది ఆ టైం కి దాని వల్ల కూడా డేంజర్ కొన్ని రోజుల తర్వాత మూత్రం నొప్పులు స్టార్ట్ అవుతాయి బోన్స్ కాల్షియం అనేది తగ్గిపోతుంది దాని వల్ల కూడా అందుకే అర్థం చేసుకోండి ఓపిక ఉండి మనం గనుక వ్యక్తిగత శుభ్రత నుంచి మొదలు పెడితే పరిసరాల శుభ్రం ఆరోగ్యకరంగా పోగలిగితే ఇవన్నీ ఏ వ్యాధులు కూడా దరిచేరవు ఫస్ట్ వ్యక్తిగత శుభ్రత అంటే ఎక్కడి నుంచి వస్తాం నిద్ర లేచిన కాడి నుంచి రాత్రి మళ్ళా పడుకునే వరకు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చేసినటువంటి భోజనపేటలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఎందుకు ముఖ్యంగా అంటే గాలి నీరు భూమి ఇవన్నీ పొల్యూషన్ అవడం వల్ల వాతావరణం కలుషితం అవడం వల్ల ఆ ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా కాపాడడం కోసం మనం ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అన్న అంశంపైన అవగాహన చేయడం జరిగింది గాలి కలుషితం కాకుండా ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తూ మనమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఈ పొల్యూషన్ ని దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన జీవనానికి కలిసికట్టుగా కృషి చేద్దాం ఈ రోజు భోజనపేట గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళు ఆరోగ్య ప్రపంచ దినోత్సవ ఆరోగ్య సందర్భంగా మాకు ప్రోగ్రాం పెట్టడం జరిగింది ప్రత్యేకంగా ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు మాకు కరోనా టైంలో కూడా మాస్కులు పంపిణీ చేసి అవగాహన మీటింగ్లు పెట్టి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళని సంప్రదించి మీరు ఉద్యోగం సంపాదించగలరని నేను మా భోజనపేట ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుదర్శన్ ఎంపీటీసీ మేకల రాజేశ్వరి శ్రీనివాస్ పల్లె దవఖానా వైద్యురాలు సృజన ప్రతిమ ఆసుపత్రి మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ రాజేందర్ ప్రతిమ ఫౌండేషన్ మేనేజర్ గీతారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి పెద్దపల్లి మంతని మండల కోఆర్డినేటర్లు శివ మల్లికార్జున్ పంచాయతీ కార్యదర్శి రమేష్ అంగన్వాడీ టీచర్ విజయ మహిళా సంఘాల వివోఏలు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు